స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు పన్నెండు రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ప్రతిపత్తయే వందే పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఆగస్టు నెలలో ఏ విధంగా కుంభరాశి వారికి ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని శని వక్రీకరించి ఉండడం ద్వితీయ ముందు రాహు అలాగే చతుర్థ ముందు గురు కుజులు అలాగే రవి బుధ శుక్రులు సప్తమందు ముందు కేతు ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవానుగ్రహం లేని కారణం చేత కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఈ యొక్క పదహారు తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు ఎదుర్కొన్నప్పటికీ కూడాను గ్రహానుగ్రహ ప్రభావం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటామని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను పనులన్నీ కూడాను నిదానంగా పూర్తి అవుతాయి అయితే ఇక్కడ మానసికమైనటువంటి ప్రశాంతత కొన్ని రోజులు లోపించడం తద్వారా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాసాంతంలో అధిక శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇక ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మంచి పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి మంచి ఫలితాల కోసం కొంతకాలం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉద్యోగార్ధు మాత్రం ఉన్నటువంటి ఉద్యోగంలోనే మీరు కొనసాగినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఉద్యోగ మార్పుకి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి సమయం అలాగే ఉద్యోగ బదిలీలు కష్టపడితే తప్ప బదిలీలు అనేటువంటి పూర్తి కావు అలాగే విద్యార్థులకు సంబంధించి నూతన విద్యా ప్రవేశం అనేటువంటిది కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతవరకు దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది అలాగే ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుందని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే మీ యొక్క జాతకరీత్యా మీ గోచార రీత్యా మీకు వచ్చేది మీరు ఆహ్వానించండి ఏదైనప్పటికీ కూడాను అతిగా ఆశపడితే ఆశపడినటువంటి దానికి మీరు దక్కకపోగా కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి మీరు పూర్తిగా తొలగించుకున్నారని చెప్పవచ్చు అలాగే జీవిత భాగస్వామితో నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపొచ్చాలు వచ్చే అవకాశం కాబట్టి లౌక్యముతో వ్యవహరించండి వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలకి అతీతంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానమైనది ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు కనబడుతున్నాయి కాబట్టి మీ యొక్క సమస్యలు ఉద్యోగంలో ఎదురైనప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కానీ మీరు ముందుకు నడుచుకోండి ఎందుకంటే స్వయం ప్రకటితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు డెబ్బై శాతం ఉంటాయి ఆ సమస్యలే డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారు పదిహేడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి ధన రాబడి మీకు గోచరం అవుతుంది అనుకున్నటువంటి సమయానికి మీకు డబ్బు అందడం ద్వారా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆశావాహమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతా అని చెప్పవచ్చు ఒక భద్రత మనకు ఉంటుంది అనే ఒక భరోసాతో మీరు ఈ పదహారు పదిహేడు తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించడము అలాగే సరిగ్గా నిద్రపట్టకపోవడము అలాగే సరైన సమయానికి భుజించకపోవడము అనేటువంటి విషయాలు మిమ్మల్ని కాస్త బాధ పెడతాయి కాబట్టి ప్రధానంగా మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి అలాగే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఆ సమయంలో కనుక మీకు ప్లానింగ్ ప్రకారం ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడమో ఖర్చులను తగ్గించుకోవడము కనుక చేసుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ఖర్చులు పద్దెనిమిది పంతులు ఉన్నాయి కాబట్టి రెండు కూడా చేరి ఇబ్బడి ముబ్బడే మీ యొక్క జీవితంలో సమస్యలు కొంత వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పెండింగ్ పనులన్నీ కూడాను పూర్తి అవుతాయి ఎన్నాళ్ళ నుంచో మీరు ఒక పనులు పూర్తి చేసుకోవాలి మీ యొక్క పనులన్నీ కూడాను పూర్తి అవుతాయని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు కూడాను తీరుతాయి అలాగే విన్ భా భార్య పుత్రాదులతో బంధుమిత్రులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు సంతోషకరమైనటువంటి జీవితం ఈ ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీకు పొందుతా అని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎందుకు ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మనస్సు మీ ఆధ్యయనంలో లేకపోవడం తద్వారా చేస్తున్నటువంటి పనికి ఆలోచన పనికి ఆలోచించినటువంటి పనికి పొందడం లేకపోవడం తద్వారా కొంతవరకు నిర్ణయాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయాణం చేయండి మీ కుటుంబ సభ్యులతో లౌక్యంగా వ్యవహరిస్తూ మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సోదర సోదరి యొక్క సహాయ సహకారాలతో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది అలాగే సమస్యలన్నీ కూడా నువ్వు పరిష్కరించుకుంటా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీ రాణి బాక్యులు వసూలు అయితే అని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క తేదీలలో మీకు ఆకస్మికమైనటువంటి ఖర్చులు మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి అయితే ప ధనపరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి లాభసాటిగా ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు కూడా ఎదురవడం వల్ల ప్రయోజనం లేనటువంటి విధంగా మీకు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ముఖ్యంగా గృహపరంగా వాహనపరంగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మీ ఆరోగ్యం పట్ల కూడాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ముప్పై ఏడో తారీఖు రోజున మాత్రం విశేషమైనటువంటి ధన రాబడి గోచరం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీకు ధనము సకాలానికి అందడం లేదా లోన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా రావడం తద్వారా మీకు ఆనందకరమైనటువంటి పరిస్థితులు పొందుతా అని ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహంతోనే అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటాడు కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి అనేటువంటి యొక్క శుభసంకల్పంతో ఈ నెల ముప్పై ఏడో తారీఖు రోజున పుష్యమి నక్షత్రము త్రయోదశి తిథి కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథి ఈ రోజున మీదన కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలిన నాశిని ప్రభావం ఉంది కాబట్టి ఈ దోష నివారణార్థమే శనీశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఆ సమస్యలకి ప్రధాన కారణం మన గత జన్మలలో చేసినటువంటి కర్మదోషాలు కాబట్టి ఈ కర్మదోష నివారణకు సంబంధించి కర్మదోష నివారణ హోమాదులతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పరిహెడ్ పదిహేను వందల రూపాయల రుసుముకు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు కుంభరాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది కుంభరాశి వారికి ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవాష్టకం రోజు మూడు సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ తగ్గి దైవానుగ్రహం వలన ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చు గురువుగారు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి